90% ఓట్లు మనవి. వీటి కోసం వాళ్ళ ఆటలు మామూలు ఆటలు కాదు, వాళ్ళ మామూలు వెకిలి చేష్టలు కావు. మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినరా? బియ్యం కట్టయ్య. మన ఇంట్లో ఏమైనా సావులు జరిగినాయా? వచ్చి 1000 రూపాయలు చేతులు పెట్టాలి. అసలు మన సావు కోసం చూస్తుండా అని నాకు అర్థం కావటం. మనకు 500 చేతులు పెట్టాలా? దినం కలిసి ఒక బియ్యం కట్టేయాలా? అంటే ఏంటి, దేనికి ఇవన్నీ ఇచ్చేది? ఈ 5 సంవత్సరాలు ఈ డ్రామా ఏంటి? దేనికోసం ఈ బియ్యం కట్టారు? దేనికోసం సావుల కాడ పెళ్లిళ్ళ కాడకు వచ్చి ఈ 1000 2000? ఒకటాట మునుగోడు నియోజకవర్గంలో కాళ్ళు మొక్కుతున్నాడు కాంగ్రెస్ వాడు. మన కాళ్ళు గురినియమ్మ పోగదల పాడుగాను కాళ్ళు మొక్కుడేంది? నేను అడుగుతున్నా, నువ్వు ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ వాడు వచ్చి కాళ్ళు మొక్కుతానంటాడుగా? నువ్వు జీవితాంతం కాళ్ళు మొక్కు. మా జీవితాంతం మేము బతికున్నంత కాలం కాళ్ళ మొక్కు. మా కాళ్ళు మొక్కటానికి వస్తావా? ఎలక్షన్ టయానికే వచ్చి మొక్కుతాడట. ఎలక్షన్ టయానికి వచ్చి మొక్కుతావు. మేమేమో 2000 సంవత్సరాలు మీ కాళ్ళు పట్టుకొని నీ బాంచర్ కాళ్ళు మొక్కుతా అనాలా? నువ్వు ఎలక్షన్ టయానికి వచ్చి కాళ్ళు మొక్కుతావు. ఈ కాళ్ళు మొక్కుడు ఏందో, ఈ బియ్యం కట్టలేసుడేందో, ఈ ఎన్నికలప్పుడు డబ్బులు ఇచ్చుడేందో, ఇదంతా వెక్కిలి వికృత చేష్ట. రాజ్యం సాధించడానికి మనందరి ఓట్లను దోచుకునే ఒక మాయానాటకం ఇది. దీని నుంచి ఈ దేశం బయటపడాలి.